జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు. నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు రేష్ని. ప్రాంతీయ వార్తలకు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా భయ్యారం మండలం అల్లిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మసివాగు వంతెన తీవ్ర ప్రమాదకరంగా మారింది. వంతెనకు రెండు వైపులా రక్షణ స్తంభాలు లేకపోవడంతో ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. వంతెన చివరల రోడ్డు మీద వెళ్లే వాహనదారుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పెను ప్రమాదాలు చోటు చేసుకునే ఆస్కారం ఉంది. వంతెన చివరలో సుమారు 10 నుండి 15 అడుగుల లోతు వరకు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం విచారకరం. ఇటీవలే ఒక రైతు నీటిలో గల్లంతై మరణించిన సంగతి తెలిసింది. నష్టం జరిగిన తర్వాత నష్టపరిహారం చెల్లించే ఆలోచన కాకుండా ఇలాంటి ప్రమాదాలకు అవకాశమున్న వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటే కొంతలో కొంతైనా ప్రమాదాలు తగ్గించే అవకాశం లేకపోలేదు. ఏటా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ప్రమాదాల నిర్మూలన దిశగా అడుగులు మాత్రం పడకపోవడం ఆలోచించాల్సిన విషయమే. బయ్యారం మండల కేంద్రం నుండి 20 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికైనా ఎటువంటి ప్రమాదకరంగా ఉన్న వంతెనలు గుర్తించి వాటిపై సైట్ పిల్లర్లు నిర్మించి తగు జాగ్రత్తలు సూచించే సూచిక బోర్డులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేస్తారో వేచి చూడాల్సిందే. తీరిన శివాజీ చౌక్ కూడలి రోడ్డు సమస్య. గత కొన్ని సంవత్సరాలుగా తాండూరు పట్టణం, శివాజీ చౌక్ మరియు ఇంద్రనగర్ వార్డుల ప్రజలకు ప్రధాన సమస్యగా ఉన్న రోడ్డు శివాజీ చౌక్ నుండి సౌరమ్మ దేవాలయం వరకు గుంతలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పాలయ్యారు. ఈ సమస్యను పలుమార్లు వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కౌన్సిలర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దృష్టికి సమస్యను వివరించారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి ప్రధాన సమస్యగా మారిన రోడ్డును త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రోడ్డు మరమ్మతుల కార్యక్రమం మొదలుపెట్టారు. దీంతో వార్డు ప్రజలు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి మరియు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు అనిల్ బౌన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సలీం, యువజన నాయకులు రమేష్ టైలర్, ఇమ్రాన్, సోహెల్, అక్బర్, అశ్వక్, యువకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఏదైతే 8 వార్డులు వస్తాయి ఇంద్రనగర్కి వెళ్ళడానికి దారి ఇది. అయితే 7 సంవత్సరాల నుంచి ఏదైతే శివా చౌక్ టు ఈ మటన్ మార్కెట్ మటన్ షాప్ల దగ్గర నుంచి గుంతలమయం ఉండే చాలా మందికి స్కూల్ పిల్లలకు కానీ రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారింది. మరి ఈరోజు ఈ వర్షం పడితే గుంతలమయం అయి ఖరాబ్ చేయాలి. वो जिससे रोड खराब थी, बहुत परेशानी थी हमारे, घोष की दुकान थे हमारे पास, कस्टमर को आने की तकलीफ हो रही थी, महंगा जाने वाले तकलीफ हो रही थी. आज इतने दिन के बाद रोड अच्छी गिरी आज हमारे पास. अन्ना अन्ना कौन सा बोले, हमारे सलीम भाई बोले, हमारे अनिल बिल्डर बोले. మహబూబాబాద్ జిల్లా భయ్యారం మండలం కేంద్రంలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పందిపంపుల గిరిజన పాఠశాలలో సొంత భవనం నిర్మించాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడగానే భవనాలు కురవడం మరియు గోడల మీద పెచ్చులు ఊడి పిల్లలపైన పడడం చాలా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మోకాల మురళీ కృష్ణ మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందించలేదని విమర్శించారు. పాఠశాలలో 2 సబ్జెక్టులు మాత్రమే పాఠ్య పుస్తకాలు అందించారని, మిగతా సబ్జెక్టు పాఠ్య పుస్తకాలు ఇంకా ముద్రణ కూడా ప్రారంభం చేయలేదని అన్నారు. సమస్యల వలయంలో గిరిజన పాఠశాలలు చిక్కుకొని ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, పాఠశాల గదులు సరిపడాలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని అన్నారు. చాలీ చాలని నిధులతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారని, మధ్యాహ్నం భోజనానికి అధిక నిధులు పెంచి నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక రాష్ట్రం నుండి సరిహద్దు ద్వారా వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రాంతానికి తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తాండూరు డిఎస్పీ శేఖర్ గౌడ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వికారాబాద్ ప్రాంతానికి చెందిన ఉప్పరి బాలరాజు ఆదివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం చించోలి నుండి తాండూరుకు ఆర్టీసీ బస్సులో 60,000 నిషేధిత గుట్కా ప్యాకెట్లను తాండూరు ప్రాంతానికి తీసుకొస్తుండగా తాండూరు మండలంలోని కొత్లాపూర్ చెక్పోస్టులో తనిఖీలలో భాగంగా ఆదివారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేయగా ఉప్పరి బాలరాజుకు చెందిన గుట్కా ప్యాకెట్లుగా గుర్తించారు. ఉప్పరి బాలరాజును అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక రాష్ట్రంలోని చించోలి నుండి తరలిస్తున్నట్లు తెలిపాడు. కర్ణాటక రాష్ట్రం నుండి తీసుకొచ్చి వికారాబాద్ ప్రాంతంలోని పాన్ షాప్లకు కిరాణా షాప్లకు సరఫరా చేసేవాడని వివరించారు. ఈ మేరకు ఉప్పరి బాలరాజుపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా తాండూరు ప్రాంతంలో నిషేధిత గుట్కా ప్యాకెట్ల రవాణా విక్రయాల నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా అక్రమ వ్యాపారానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు. చెక్ పోస్ట్ కంటిన్యూస్లీ పనిచేయడానికి అది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో గత వారం నుంచి కూడా అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మనకు గుట్కా రవాణా కర్ణాటక వైపు నుంచి మన వికారాబాద్ జిల్లాకు, వికారాబాద్ టౌన్కి కావచ్చు, మరియు పరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మందలపల్లి గ్రామ ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ మందలపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఇనామస్ అవడంతో ఉప సర్పంచ్ బాధ్యతను గారపాటి సూర్యనారాయణకి అప్పచెప్పారు. అతను ఇదే అదురుగా తీసుకొని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశాడని ఆధారాలు ఉన్న ఉన్నత అధికారులు స్పందించడం లేదని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. మందలపల్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు తాపీ మేస్త్రి పంచాయతీ కార్యాలయం అభివృద్ధి నిమిత్తం దాతగా వచ్చి సాయం చేస్తే తనకు సన్మానం చేశారని తెలిపారు. కాని దానిని సైతం సొమ్ము చేసుకున్నారని, నేను ఒక్క రూపాయి ఆశించకుండా పనిచేస్తే మీరు సొమ్ము చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు చాలా బాధగా ఉందని తాపీ మేస్త్రి తిరుపతిరావు వాపోయారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి తమ పంచాయతీకి తగిన న్యాయం చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు. నా పేరు తిరుపతిరావు, తనగాల తిరుపతిరావు, మందలపల్లి. మందలపల్లి పంచాయతీ ఇనాన్మస్ అయిన సందర్భంగా గ్రామంలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో పంచాయతీలో పనిచేశాను. నేను ఉచితంగా ఆ చేసిన పనికి దాతలు ముందుకొచ్చి ఇంకా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో చేయడం వల్ల నాకు సన్మానం కూడా చేశారు. కానీ దాని మీద పెద్ద పెద్ద బిల్లులు పెట్టుకొని ఉన్నట్టుగా ఇప్పుడు చూపిస్తున్నారు అన్ని రికార్డులు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.